హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు ఉంటాయని నిర్ధారించే పరీక్షను చూద్దాం. ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు మనకు అవసరం. మరి ఏ ఏ ఆహార పదార్థాల్లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ దీనికి కావలసినవి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము, కాపర్ సల్ఫేట్ ద్రావణము మరియు డ్రాపర్. మరి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి అంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే 10% NaOH ద్రావణం తయారవుతుంది. అలాగే 100 మిల్లీలీటర్ల నీటిలో 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపితే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. అలా తయారు చేసుకున్న తర్వాత మనము ఉడకబెట్టిన లేదా పొడిగా ఉన్నటువంటి పప్పును తీసుకోవాలి. ఒకవేళ ఉడకబెట్టని పప్పు అయితే దాన్ని పొడి చేయాలి. అలాగే పరిక్షణాళిక మరియు పప్పుకి కలపడానికి కొంత నీరు తీసుకోవాలి. వీటన్నిటినీ సిద్ధం చేసుకొని ఒక శుభ్రమైన పరిక్షణాళికలో పప్పును తీసుకొని కొంత నీటిని కలపాలి. ఇప్పుడు 4 లేదా 5 చుక్కల 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలపాలి. దాని రంగును జాగ్రత్తగా గమనించండి. కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది. ఇప్పుడు 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపాలి. రంగులో మార్పుని గమనించండి. చూడండి, ఇక్కడ వంకాయ రంగులోకి మారింది, అంటే ముదురు నీలి రంగులోకి మారింది. కావున ఇందులో ప్రోటీన్లు ఉన్నాయని అర్థమవుతుంది. ధన్యవాదములు.